తమ ద్వారా సభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నాడు అధ్యక్ష. డిప్యూటీ సీఎం అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన చూస్తూ ఉంటే ఇది ఒక పవిత్రమైన దేవాలయం అసెంబ్లీ అని చెప్పేసి మైక్ ప్రజలందరూ కూడా దేవాలయాన్ని ఒక ఈ అసెంబ్లీని ఒక దేవాలయంగా భావిస్తారు. ఒక స్పీకర్ని ఆ దేవాలయ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు పూజింపదగిన వ్యక్తిగా అందరూ భావించి మిమ్మల్ని అధ్యక్షాన్ని మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి మేము మీ దగ్గర అనుమతి తీసుకుంటున్నారు. కానీ ఈ దేవాలయంలో ఈ రాక్షస మూకలంతా ఒకటే వచ్చి ఈ రాక్షసులు ఎట్ట ప్రవర్తించారంటే ఇది నా హృదయంలో ఉండే బాధ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఆయన క్యారెక్టర్ చెప్తున్నాను. నాకేమి అతని పైన భూ తగాదా కానీ ఇంకొక తగాదలే, ఎస్సీలు అంటేనే మొదటి నుంచి కాదు అతనికి. మీ సమక్షంలో నేను అసెంబ్లీలో చెప్పా, అక్కడ ఉండే ఎస్సీలను కూడా వాళ్ళు టెంపుల్కి పంపించడం కనీసం వాళ్ళు అతని దగ్గర ఉండే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. అతను ఎప్పుడు కూడా ఎస్సీగా పుడతానని చెప్పినప్పుడే ఆ మహానుభావుడు ఎవరో వీరాంజనేయ అని ఎమ్మెల్యే అయినాడు. అసలు ఎస్సీలుగా పుట్టినోడు ఎవడు కూడా ఆ ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీటీసీ జడ్పీటీసీ కోసం ఆ పార్టీకి పోతే బాగుంటుంది అవ్వచ్చని ఒక స్వార్థంతో పోతుండరు. కానీ ఎస్సీగా పుడతామన్న రోజే ఎస్సీలంతా దూరం అయి ఉండాలి. అతను ఆ పార్టీ నుంచి వదిలి వచ్చి ఉండాలి. అతను ఏ విధంగా తయారైనాడంటే చంద్రబాబు నాయుడు ఈ 4 రోజులు జరిగింది మీరు చూస్తున్నారు. ఈ సభకి మీరు బుద్ధ భగవానుడు అయిపోయినారు. మిమ్మల్ని పొగిడేది కాదు, మిమ్మల్ని కొట్టేది. అసలు నా భయం మాకు భయం ఎత్తుకుంది. ఎక్కడ కొట్టేస్తారు మిమ్మల్ని? పోయి ఒక ఎస్సీని పంపించాడు, అందులో బీసీ మీరు. ఎస్సీ బీసీలకి తగరాలు పెట్టే దాంట్లో ఆరితేరినాడు చంద్రబాబు నాయుడు. దీన్ని కూడా ఉపయోగించుకొని ఒక ఎస్సీని మీరే మనమంతా పోయి ఎస్సీని దౌర్జన్యం చేసినట్టు మిమ్మల్ని దౌర్జన్యం చేసిందని చూపించకుండా ఒక ఎస్సీ పైన పడినాడని స్టేట్మెంట్లు ఇచ్చే మూర్ఖత్వం కలిగినంత వ్యక్తి నువ్వు ఎస్సీగా పోయి ఈ గలట చెయ్యంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీలకంతా కూడా ఏదో జరిగిపోయింది, వాళ్ళని కాపాడుతున్నానని భావన కలిగేటట్టు ప్రవర్తించాడు ఆ మూర్ఖుడు. ఆ దుర్మార్గుడు వచ్చి మీ పైన పడటం ఆ చెయ్యి మీ దగ్గర అప్పటికే మీరు ఓర్చుకున్నారు. మన ఎమ్మెల్యే గారు ఎలిజే ఏం చేశారు సార్? ఈ క్యాస్ట్కి చెడ్డ పేరు రాకూడదు, ఈ క్యాస్ట్ అంతా జగనంతో ఉండరు, బీసీలు జగనంతో ఉండరు, ఓసీలు పేదవాళ్ళందరూ ఆయనతో ఉండరు, మైనారిటీ ఉండరు, ఇంకా ఓట్లు మనకు రాదనే ఒక దృక్పథంతో చంద్రబాబు ఈర్ష పగ ద్వేషంతో రగిలిపోతున్నాడు. కానీ ప్రేమవాచలతో ఆలోచించే మనస్తత్వం లేనివాడు కాబట్టి అతను పంపించాడు. ఈ ఎలిజాబెత్ కూడా ఎందుకు పరిగెత్తి వచ్చాడంటే మిమ్మల్ని కొట్టేస్తారు, అది ఎస్సీ కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు తెస్తారు, ఎస్సీలు బీసీలు కొట్టినారని చంద్రబాబు మళ్ళీ అతనే మాట్లాడతాడని ఒక మంచి భావంతో ఆయన తీసుకుని బయటకు తీసేదని పోతే ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. అతను తీసి కింద వేసేసారు. ఆ ఎస్సీతో కూడా వచ్చిన వాళ్ళు చంద్రబాబు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన 5 మందికి కూడా పరిగెత్తున్నారు, 4 ఆయన్ని తోశారు. సుధాకర్ పోయి పరిగెత్తిపోయే లోపల అతని కింద తోసేశారు. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు ఏ విధంగా ఉండారంటే ప్రజలు ఇంకా చంద్రబాబుని ఆదరించరు. ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అనేవాడు ఇంకా రాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుండో ప్రజలు చూస్తూ ఉండరు. ఆయన నిన్న కూడా ఏమన్నాడు, నిన్న ప్రజలంతా చెప్తుండే సార్ నా నడక భూమి పైన అంటాడు, చంద్రబాబు నా నడక కోటీశ్వరుల పైన అంటాడు, ఆయన గమనం ఉండకుండా నా ప్రయాణం పేదవాళ్ళ పైన అంటాడు, చంద్రబాబు నా ప్రయాణం కోటీశ్వరులతో అంటాడు, నేను ఎట్ట ఉద్యోగస్తులకి ఈ జీతాలు ఇచ్చే దాంట్లో ఎంత పవిత్రతగా కనబడుతున్నానో అదే మాదిరిగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చే మా తాత వాళ్ళకి అదే ప్రేమతో చూపిస్తానంటే వాళ్ళు ఎక్కడ సార్ ఓర్చుకుంటారు? దయచేసి మిమ్మల్ని లాస్ట్లో నా రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జగనన్న గాల్లో గెలిచి 23 మందిని తీసుకున్నాడు. ఆ 23 మందిని అక్కడి నుంచి పంపించాడు. ఎంత క్రూరుడంటే రావణాసురుడు అనేది భక్తుడైనా ఈయన రావణాసురుడితో కూడా పోల్చేదానికి లేదు. ఈ రాక్షసుడు ఎట్టుండాడంటే జగనన్నకు వాళ్ళని కోవట్లుగా పంపించారు. ఆ మహానుభావులు వచ్చారు ఇక్కడ చేరినారు. నేను మీకే చెప్పిన కాళ్ళు కూడా పట్టుకున్నా సార్, వద్దు సార్ వాళ్ళని అంటే అనా వాళ్ళు వచ్చినారు లేని పదం నన్ను అన్న అంటాడు కాబట్టి చెప్తుండా, మళ్ళీ వీళ్ళందరూ కూడా నిన్నే అన్న అంటాడా మమ్మల్ని అనడానికి నా పైన పడతారా వీళ్ళు? ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్తా. చేరినారు మహానుభావులు, గెలిచినారు. 67 ఎప్పుడు వచ్చిందో వాళ్ళతో
కంప్లీట్గా ఏం చేయాలో చేసుకునే 23 మంది తీసుకునేది కాకుండా వాళ్ళకి పదవులు ఇచ్చి రెడ్డి కులస్తులకి పదవులు ఇచ్చి రెడ్డిలు తిట్టించాడు. ఎస్సీలకి అసలు ఈ మైనారిటీ అనేది రానే రాలి గెలవల. అక్కడ కూడా ఒక మైనారిటీ కూడా ఇవ్వాల. మళ్ళీ వాళ్ళ దగ్గర తిట్టించి ఒక మైనారిటీకి లాస్ట్లో మంత్రి పదవి ఇచ్చాడు. ఎప్పుడు కూడా నేను ఎస్సీగా పుడతాను అనేదే కాదు, ఆయన కుతంత్రాలు కుట్రలు మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంది సార్. కాబట్టి దయచేసి మిమ్మల్ని నా రిక్వెస్ట్ ఏమంటే, ఎవరిని కూడా ఆ కులానికి ఘర్షణ పెట్టే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈరోజు మీ పైన పడిన వాళ్ళందరి పైన కూడా సీరియస్గా తీసుకోండి. బుద్ధుడు కూడా ఒకప్పుడు రాజే సార్, ఆయన ఏదో దేశాన్ని మార్పు తెప్పాలని పోయి బుద్ధుడైపోయినాడు. మీరు అదే విధంగా బుద్ధుడిగా ఉంటే వాళ్ళు వదలరు. ఆ రాక్షసులు మిమ్మల్ని పెట్టారు. బుద్ధుడు కూడా మా మంచోడు కాదు అనే ప్రవర్తన తీసుకుని చూపించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవిత్రతో ఇది రామరాజ్యంలో మనం పనిచేస్తున్నామని భావన జనాల్లో ఉంది. రాక్షస పరిపాలన మనకు వద్దని జనాలు నిర్ణయిస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా కఠిన చర్య తీసుకోవాలా. నన్ను ఒక డిప్యూటీ సీఎం ఉండేవాడిని రారా నా కొడుకంటారు వాళ్ళ. నేనేమన్నా మీ దగ్గరికి వచ్చానా? మీరే చెప్ప, మీరే మీ దగ్గరికి నేను రాను కూడా రాలా. నేను అక్కడ పోయి నిలుచుకుంటే రారా నా కొడుకని. అతను అనేదే కదా సార్, అతనంటే పర్వాలా. బుచ్చయ్య చౌదరి దగ్గర నుంచి ఆ నలుగురు చౌదరులు కూడా చేశాడు. దాన్ని రవి వచ్చి మన పార్టీలో ఉండి మళ్ళీ ఆ పార్టీకి పోయినాడు. ఆయన అప్పుడు గెలిచాడు, మన పార్టీలో మళ్ళీ ఆయన మాత్రం ఎందుకు చెప్తారు ఆ మాట అని మాత్రం అన్నాడు. అది మీరు వాళ్ళపైన ఎస్సీ యాక్ట్ కేసు పెట్టండి. నా జీవితంలో ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టే మనస్తత్వం నాకు లేదు. ఈరోజు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను, ఒక డిప్యూటీ సీఎంగా నాకు ఇచ్చే అధికారం, నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా నాశనంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయినా దళితులకు ఇంకా ఈయనేమో దళితులను తీసుకొని వచ్చి రాజ రా